మాయమాటలతో ఎంపీ ఎమ్మెల్సీలనే బురుడి కొట్టించాలనుకున్న ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయన్న పేరుతో కొందరు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ నుంచి డబ్బులు కాజేయాలని చూశారు ఇద్దరు ఘనులు. అందుకు సంబంధించిన వివరాలను పెనుగొండ డీఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపుడికి చెందిన తోట బాలాజీ నాయుడు, రావులపాలెం ఈదులంక గ్రామానికి చెందిన మల్లిరెడ్డి వెంకట తాతారెడ్డిలు ముఠాగా ఏర్పడ్డారు. వారు జూన్ 27వ తేదీన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు ఫోన్ చేసి కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ కార్యదర్శి మాట్లాడుతున్నానని, ప్రధానమంత్రి ఇటీవల ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో భాగంగా నియోజకవర్గంలో 20 మందికి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున అందజేస్తామని తెలిపారు. అయితే ఇందులో 50% సబ్సిడీ ఉంటుందని తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన విషయం కాబట్టి ఎమ్మెల్సీ ఇక్బాల్ను సంప్రదించాలని ఎంపీ కోరారు. దీంతో ఎమ్మెల్సీకి కాల్ చేసి ఆ సైబర్ నేరగాళ్లు లబ్ధిదారుల వాటా కింద 5%తో 1.25 లక్షల రూపాయల తమ గూగుల్ పే ఖాతాకు బదిలీ చేయాలని, లేదంటే వెబ్సైట్ క్లోజ్ అవుతుందని నమ్మబలికారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్సీ హిందూపురం వైసీపీ నాయకుడు గోపీకృష్ణకు అప్పజెప్పాడు. దీంతో వారి బ్యాంకు ఖాతాలకు ఎమ్మెల్సీ నుంచి 8.52 లక్షల రూపాయలను బదిలీ చేశారు. అనుమానం వచ్చిన ఎమ్మెల్సీ ఇక్బాల్ కేంద్ర పరిశ్రమల శాఖ ముఖ్య అధికారితో ఫోన్లో మాట్లాడారు. అలాంటి పథకాలేవీ లేవని ఢిల్లీ నుంచి సమాచారం రావడంతో ఎమ్మెల్సీ అవాక్కయ్యారు. ఈ విషయంపై ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం నుంచి ప్రత్యేక పోలీసులు బృందాలుగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చేరుకొని సదరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. బదిలీ చేసిన 8.52 లక్షల రూపాయల నగదుని అక్కడి ఎస్బీఐ మేనేజర్తో మాట్లాడి సీజ్ చేయించారు. మొన్నటి దినము ఒక అజ్ఞాత వ్యక్తి నుండి మన జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీ గారికి ఫోన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, మీ హిందూపూర్ కాన్స్టిట్యూన్సీ ఎవరు అప్లై చేయలేదు, ఆ ఇన్ఛార్జ్ వాళ్లకు చెప్పి అప్లై చేయించమని తెలపడం జరిగింది. ఆ క్రమంలో ఎంపీ గారు లోకల్ హిందూపురం లోకల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ గారైన శ్రీ ఇక్బాల్ సార్ గారికి తెలపడం జరిగింది. ఆ క్రమంలో వారు తమ నియోజకవర్గంలో ఉన్న కొందరు వ్యక్తులకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన లోన్ పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. ఆ క్రమంలో లతీఫ్ షేట్ మరియు 6 మంది వ్యక్తులు సదరు అజ్ఞాత వ్యక్తితో మాట్లాడి అతని ఇచ్చిన సమాచారం మేరకు 1,20,000 రూపాయలు అతను చెప్పిన అకౌంట్లో డబ్బులు జమ చేస్తే వాళ్ళ అకౌంటుకు 50 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్ వస్తుంది. ఆ లోన్లో 25 లక్షల రూపాయలు సబ్సిడీ పోను, మిగతా 25 లక్షల రూపాయలు కట్టవలసి ఉంటుందని తెలపడం జరిగింది. ఈ క్రమంలో వచ్చిన సమాచారాన్ని బట్టి తిరిగి ఎమ్మెల్సీ గారు చెప్పిన అజ్ఞాత వ్యక్తి నిజమైన వ్యక్తి, ఇతను అధికార ఏపీ ఐఏసీకి సంబంధించిన అధికార కాదా అని విచారించుకునగా అతను ఒక ఫ్రాడ్ వ్యక్తిగా తెలిసినది. వెంటనే ఎమ్మెల్సీ గారు కోలుకొని సదరు వ్యక్తుల గురించి ఆరా తీయడానికి సంబంధిత జిల్లా ఎస్పీలతో సంప్రదించి తనకున్న సమాచారంతో వాళ్ళకు తెలిపి సహకరించడం జరిగింది. ఆ వ్యక్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు గుర్తించడం జరిగింది. ఆ తరుణంలో మాకు హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో, హిందూపురం పంటూర్ పోలీస్ స్టేషన్లో, చిలమత్తూర్ పోలీస్ స్టేషన్లో సంబంధిత బాధితులు ఫిర్యాదు చేయడం అనేది వారు ఇచ్చిన ఫిర్యాదులపైన 7 కేసులు కట్టడం జరిగినది. దర్యాప్తులో భాగంగా హిందూపురం వన్టౌన్ సీఏ గారు, హిందూపురం టూటౌన్ సీఏ గారు ఇద్దరూ కలిసి పెద్దాపురం వెళ్ళి ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో పెద్దాపురం బస్ సమీపంలో సదరు ఇద్దరు అజ్ఞాత వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒక వ్యక్తి పేరు తోట బాలాజీ నాయుడు, ఇతరుది వచ్చి పెద్దాపురం గ్రామము. అదేవిధంగా అతని సహచరుడైన మల్లిరెడ్డి వెంకట తాతారెడ్డి, ఇతరుది ఊబులంక గ్రామము, రావులపాలెం. ఈ ఇద్దరు కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. ఇందులో మరీ ముఖ్యంగా ఈ తోట బాలాజీ నాయుడు అనే అతను ఇప్పటికీ
ఈ విధంగా సైబర్ క్రైమ్స్ చేయడంలో సిద్ధహస్తుడు. చాలామంది ఎమ్మెల్యేలను ఎంపీలను ఈ విధంగా బోల్తా కొట్టించి వాళ్ళ ద్వారా అమాయక ప్రజల నుంచి డబ్బులు స్వాహా చేయడం జరిగింది. ఈ తరంలో అతని మీద కేసులు పెట్టి కోర్టు కూడా పంపించడం జరిగింది. వీరిలో సుమారుగా 44 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి అందరికీ ఈ బోల్తా కొట్టించడంలో సిద్ధహస్తుడుగా తేల్చడం జరిగింది కూడా. ఇతన్ని అరెస్ట్ తీసుకొచ్చి ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. సరే, అంటే ఈ 44 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలు, అందులో కొంతమంది ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి మన హిందూ బ్రాండ్ సంబంధించి 8,52,000 రూపాయల వరకు జమ చేయడం జరిగింది తన అకౌంట్కు. సదరు అకౌంట్ను కూడా మేము సీజ్ చేయడమైనది బ్యాంకు ద్వారా. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగినట్లు సమాచారం రాబడింది.